గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద డిబేట్. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్ బీజేపీతో మరోసారి చేతులు కలిపారు. అయితే రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో చెప్పే అన్నీ చేస్తున్నామంటూ విజయసాయిరెడ్డి గారు వైసీపీ తరఫున గతంలో ప్రకటించారు. అంటే బీజేపీతో కొంత సాన్నిహిత్యాన్ని వారు కోరుకుంటున్నట్లుగా మనకి రాజకీయంగా కనిపించింది. అదే సమయంలో టీడీపీ బీజేపీతో పొత్తుని విచ్ఛిన్నం చేసుకోవడం ద్వారా నష్టపోయామని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించడం ద్వారా బీజేపీకి టీడీపీ కూడా ఒక సానుకూలమైనటువంటి సంకేతాలు పంపినటువంటి వాతావరణం కూడా కనిపించింది. అయితే ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వార్మ్ అన్నట్లుగా జనసేన బీజేపీ చేతులు కలిపాయి. అంతేకాకుండా వైసీపీతో కానీ టీడీపీతో కానీ తెర వెనుక, తెర ముందు, భవిష్యత్తులోని, ఇప్పుడు కూడా ఎటువంటి పొత్తులకు ఆస్కారం లేదని ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశాయి. దీనికి సంబంధించి చూస్తే కనుక అసలు జనసేన బీజేపీ చేతులు కలపడానికి రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన కారణమని వారు చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల రాజకీయ కారణాల, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడినటువంటి రాజకీయ కారణాల అన్నది ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున సురేష్ గారు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదా రాజశేఖర రెడ్డి గారు, ఇంకా భారతీయ జనతా పార్టీ తరఫున బాజీ గారు, జనసేన తరఫున బొలిశెట్టి సత్యనారాయణ గారు, విశ్లేషకులు రఫీ గారు. ముందుగా విశ్లేషకుల దగ్గర నుంచి మొదలెడదాం. రాష్ట్ర ప్రయోజనాలు అనేటటువంటి ఎజెండాతోటి ముందుగా రంగంలో దిగుతున్నారు. రాజకీయ ప్రయోజనాల, రాజకీయ అవసరాల, వారికి ఉన్నటువంటి రాజకీయ అవసరాల, రాష్ట్ర ప్రయోజనాల. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ మూడు రకాలుగా మాట్లాడారు. 2014లో ఆయన చెప్పినటువంటి ఉపన్యాసాలు కానీ అవన్నీ కూడా మొన్న 2019లో భిన్నంగా ఉన్నాయి. అప్పుడంతా కూడా మోడీ గారి హవా దేశంలో ఉంది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, అన్యాయంగా కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని చీల్చింది అని అప్పుడంతా కూడా డైవర్షన్ పరిస్థితిని మనం చేశారు. మొన్న వచ్చేటప్పటికి మళ్ళీ సామాజిక న్యాయం, చెగువీర, మాయావతి, ఆమె కాళ్ళు పట్టుకోవటము, ఆమెంత గొప్ప నాయకురాలు లేదు, దళితులకి ఆమె ఆశాజ్యోతి, ఆమెతో నేను ఉంటామంటే దళితోద్ధారణ నేనే చేస్తాను అనేటువంటి పద్ధతిలో ఇటు లెఫ్ట్ పార్టీని పెట్టుకొని ఆ ప్రవచనాలు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మొన్న ఢిల్లీ వెళ్తున్నారంటే రాజధానికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడటానికి వెళ్తున్నానని చెప్పేసి అన్నారు. సరే, అదేం మాట్లాడారో, అది ఎంతవరకు జరిగిందో ఏంటో అయితే ఆ వార్తలు అయితే రాలేదు. సో మాట్లాడి ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత పొద్దు పొడిచేటువంటి అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు పార్టీలు అవగాహనకు వచ్చినాయి, రెండు పార్టీలు కలిసి పనిచేయాలని. దాంట్లో తప్పేం లేదు, రాజకీయ పార్టీలు కలిసి పనిచేయటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయమే. మళ్ళీ విడిపోయినప్పుడు ఆ పార్టీలని ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవటం, కలిసి ఉన్నప్పుడు కౌలించుకొని వాళ్ళ అంటే ఈ పొత్తు వల్ల రాష్ట్ర రాజకీయ సమీకరణంలో మార్పులు, అంటే నిజానికి 50% ఓటింగ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, 40% ఓటింగ్ తోటి టీడీపీ కనిపిస్తుంది. వీళ్ళిద్దరు బలం కలిసి చూసినా విడివిడిగా పోటీ చేసినప్పటికీ గతంలో 10% లోపే ఉంది. ఒక అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామానికి ఈ పొత్తు దారితీస్తుందా? అది వాళ్ళు ఏమంటున్నారంటే 2024లో అధికారం లక్ష్యంగా మేము పెట్టుకున్నామని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి, మరి పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల తర్వాత ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. ఆయన ఏది మాట్లాడినా కమ్యూనిస్టులతో కలిపి మాట్లాడేటువంటి అంశాలు లేకుండా ఆయన వేరే దారి చూసుకుంటున్నారనేది ఉంది. దాంట్లో చర్చ ఏముందంటే, ఒకటి ఈ రాజకీయ పార్టీని 2024 దాకా నడపటం చాలా కష్టం, అన్నయ్య గారి బాటలోనే మనం కూడా అటు ఆయన అన్నయ్య గారు కాంగ్రెస్లో కలిపారు కాబట్టి మనం బీజేపీలోకి దీన్ని క్రమేణ తీసుకెళ్తే, ఒకేసారి తీసుకెళ్తే బాగుంటుంది కదా, పొత్తు తర్వాత విలీనము ఆ రకమైనటువంటి పద్ధతిలో వెళ్తాడనేటువంటి ఇది ప్రజల్లో ఇవాళ ఉన్నటువంటి చర్చ. బహుశా అది జరిగినా ఆశ్చర్యం లేదు. అయితే బీజేపీ వరకు ఏంటంటే బీజేపీ ఎవరిని వచ్చినా సరే తీసుకుంటుంది. ఇక్కడ ఒక స్పష్టం చేశారు, అంటే టీడీపీ వైసీపీలతో భవిష్యత్తులో పోతుంది అని అంటారండి. ఇప్పుడు ఎన్నికలు వచ్చే నాటికి, ఎన్నికలు సమీపించే కొద్దికి
పొత్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అది ముగ్గురు కలిసి 2014లో పోటీ చేసినట్టుగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు అన్నారు, నేను తెలుగుదేశం పార్టీ కలిసి ఉంటే వైసీపీకి అధికారం వచ్చేది కాదు, వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పాలి అది అని చెప్పేసి ఆయన చాలాసార్లు అంటే ఆయనకి అర్థమైంది అనమాట. మనం విడిపోవటం వల్ల జరిగిందని రేపు పొద్దున ముగ్గురు కలిసి కూడా వెళ్ళినా ఆశ్చర్యం లేదు, వెళ్ళకపోయినా ఆశ్చర్యం. అదే ప్రశ్న సురేష్ గారు, తెలుగుదేశం పార్టీ ఇంత కీలకమైనటువంటి పరిణామంలో మీ పాత మిత్రపక్షాలైనటువంటి బీజేపీ జనసేన చేతులు కలిపి మిమ్మల్ని దూరంగా పెడతామని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన ఇంత కీలకమైనటువంటి పరిణామంలో ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పక్షంగా మీరు ఏ రకమైనటువంటి స్పందన కనిపించకుండా మౌనం వహించడంలో ఆంతర్యం ఏంటి అంటే అంటే ఆచితూచి చూస్తున్నారా, భవిష్యత్తులో మనం కూడా వాళ్ళతో కలిసేటటువంటి అవకాశాలని ఆప్షన్స్ని బేరీజు వేసుకుంటున్నారా? అసలు 2024 గురించి ఇప్పుడు స్పందించడం అనేది కరెక్ట్ కాదు. 1983 నుంచి 85, 89 సెవరల్ ఎలక్షన్స్ చూసుకుంటే ఎవరు ఎవరితో కలిశారనేది అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీ ఇక్కడ కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రధానమైన భూమికి 35 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటం కానీ తెలుగు ప్రజల ప్రయోజనాలు కాపాడటం కానీ ముందుంది. అయితే ఈ రోజున మరి ఇంత తొందరగా ఎలక్షన్లు 2024 ఉండగా ఈ రోజునే వాళ్ళు పొత్తు పెట్టుకుని సరే అది వేరే సంగతి, వాళ్ళ అది వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళ పార్టీల విషయం, వాళ్ళ పార్టీల యొక్క అంతర్గత వ్యవహారాల గురించి మేము చర్చించం కూడా. అయితే ప్రయోజనాల విషయంలో ఏంటి, ప్రజల ప్రయోజనాల విషయంలో ఏంటి అనేది ఎలా చేస్తున్నారు అనేది మనం చూడాలి. నిన్న ఈ సమావేశం అయిన అనంతరం కూడా మొత్తంలో వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చిన దాంట్లో కూడా మేము కూడా పోరాడతాం, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మేము పోరాడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ సిక్స్ ప్రకారం శివరామకృష్ణన్ కమిటీని వేసి దానికి ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యారు. సెక్షన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళే శివరామకృష్ణన్ కమిటీ వేయటం, ఆ రిపోర్ట్ తీసుకోవటం, దాని ప్రకారమే మెజారిటీ ఒపీనియన్ ప్రకారం అసెంబ్లీలో చర్చించి ఇంత రాజధాని గురించి చర్చ జరిగింది, నిర్ణయం కూడా జరిగింది, అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. ఇటీవల మ్యాప్లో కూడా కేంద్ర ప్రభుత్వం తన పాత్రని వహించి ఆ మ్యాప్లో కూడా అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా 2,800 కోట్ల రూపాయలు సుమారుగా ఈ రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు, ఇంకా కంటిన్యూ చేయాల్సి ఉంది కానీ జరగలేదు. అదేవిధంగా మీరు బీజేపీ కూడా అప్పుడు ప్రత్యేక హోదా గురించి ముందు వెంకయ్యనాయుడు చెప్తున్నానండి ఇవన్నీ అదే నేను చెప్పేది. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరైతే చేస్తారో వాళ్ళ వెనక ప్రజలు ఉంటారు. మేము ఖచ్చితంగా జేఏసీ ఏర్పాటు చేశారు. ఈ రైతులు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఉండొచ్చు అని అన్నారో అప్పుడే రైతులు మొదలు అక్కడ వాళ్ళ యొక్క రాజధాని ఎక్కడే ఉంచాలనేది ఒక ఉద్యమం మొదలెట్టారు. టీడీపీ టార్గెట్ అనేది లేదండి, మేము మీరు అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది, మీరు మీ ప్రయత్నం మీరు చేయండి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది ఎవరనేది ప్రజలకి క్రిస్టల్ క్లియర్, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఇదేమి మీరు మీకు నేను చెప్పడానికి ప్రధాన పోటీదారు ఆవిర్భవించినట్టేగా చూడాల్సి ఉంటుందిగా. ప్రధాన పోటీదారు అయినప్పుడు చూద్దాం, దాని గురించి ఇప్పుడు ఏదో అసంప్షన్స్ ఎందుకు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము పోరాడతాం ప్రయోజనాల కోసం అన్నారు, పోరాడనివ్వండి, మనం వేరే పార్టీలని నేను ఒక్కడనే ఉండాలి, ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు అంతిమంగా ప్రజలు నిర్ణయతలు వాళ్ళు చూసుకుంటారు ఎవరు లీడర్లు ఎవరు కాదు, ఎవరైనా ఉంటే మన ప్రయోజనాలు కాపాడతారు అని చెప్పేసి ప్రజలు నిర్ణయిస్తారు, మీరు నేను డిసైడ్ చేసేది కాదు. రైట్. రాజశేఖర రెడ్డి గారు, టార్గెట్ వైసీపీ ఎన్ని చెప్పినప్పటికీ కూడా టార్గెట్ వైఎస్ఆర్ సర్కార్ అనేదే ఈ కూటమి యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. 3 అంశాలు, ఒక రాజధాని అంశం కావచ్చు, స్థానిక ఎన్నికలు కావచ్చు, 2024లో అధికారం అనేటటువంటి లక్ష్యాన్ని చెప్పుకోవడం కావచ్చు, ఈ 3 అంశాల్లోనూ కూడా టార్గెట్ వైసీపీ అనేది కనిపిస్తుంది. ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తారు? తాటాకు చప్పుళ్ళు అంటూ ఒక ప్రకటన జారీ చేశారు, జనసేనని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు, కానీ ఇప్పటికీ కూడా బీజేపీ అంటే జనసేన అంత ఫోర్స్ఫుల్గా ముందుకు రావడానికి కేంద్రం అండదండలు, బీజేపీ అండదండలు, అగ్రనాయకత్వం అండదండలు ఉన్నట్లుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినటువంటి మొదటి స్పందన బీజేపీ విషయంలో చాలా లౌక్యంగా ఆచితూచి వ్యవహరిస్తూ కేవలం ఒక జనసేనను మాత్రమే టార్గెట్ చేశారు. అంటే ఇంకా కేంద్రం పైన దూకుడుగా వెళ్ళడానికి, బీజేపీ పైన దూకుడుగా వెళ్ళడానికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంశయిస్తుందా? ఈ కూటమిని మీరు ఎలా చూస్తారు? ఇది ప్రధానంగా మిమ్మల్ని ఉద్దేశించినటువంటి, మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నటువంటి ఒక కూటమిగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. సార్, మొదటగా మన చార్టర్డ్ అకౌంటెంట్ ఫలితాలలో సీఏ టాపర్గా మన ఆంధ్రప్రదేశ్ కుర్రవాడు దట్టు విజయవాడ నుంచి వచ్చిన కృష్ణ ప్రణీత్కి అభినందనలు తెలియజేసుకుంటున్న వైఎస్ఆర్సిపి తరపున. థ్యాంక్ యూ. ఇక మన చర్చలోకి వస్తే వైఎస్ఆర్సిపి టార్గెట్గా పెట్టుకున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని ప్రతిపక్షాలు, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, లేకపోతే కమ్యూనిస్టు పార్టీలు కానివ్వండి, మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థిగానే చూస్తూ ఉన్నాయి, టార్గెట్గా చూస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ వెన్నులో వణుకు పుట్టించినట్టు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కష్టాలని కష్టాలను తన వెంట తెచ్చుకుంటూ ప్రజలకి మాత్రం తన సమస్యలు తీరుస్తాను, నేను మీకు భరోసాగా ఉన్నాను, ఈ అన్నను నమ్మండి అనేసి గత 9 ఏళ్ళు కష్టపడ్డారు. దానికి ప్రజల్ని సమ్మతించారు, చాలా బ్రహ్మాండమైన మెజార్టీతో పట్టం కట్టారు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం అనేది కొత్త ఏం కాదు, ప్రజలు కూడా ఏం ఆశ్చర్యపోవట్లేదు. అయితే ఇప్పుడున్న పొత్తుల విషయం మనకు వచ్చేసరికి నిజంగా చాలా ఆశ్చర్యకరం, ఒక రకంగా మనం దురదృష్టకరం కూడా. ఎందుకు అంటే బహుశా ఇలాంటి వ్యక్తుల వల్లే రాజకీయాల్లో ఒక సామెత పుట్టింది, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఆ రకంగా రాజకీయ వారసత్వంగా బహుశా చంద్రబాబు గారు వారసత్వం మళ్ళీ ఈయన పట్టుకున్నారేమో అని సిద్ధాంతాలు విభేదించేసి ఇతర పార్టీ భావజాలంతో కలవడం అనేది మనకు స్పష్టంగా కలిసింది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఉదాహరణగా మారిపోయారు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండడం, తమ స్వార్థ ప్రయోజనాలు ముఖ్యం, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానికన్నా కూడా ప్రజల మీద, అంటే వాళ్ళ అభిమానుల మీద బలవంతంగా రుద్ది చేయస్, ప్రజలు అభిమానులు ఇది కోరుకుంటున్నారు కాబట్టి మేము వెళ్తున్నాం అనే ఒక దుర్బుద్ధితోటి వ్యవహరించి అభిమానులను కూడా పక్కదారి పట్టించినటువంటి రాజకీయ నాయకులు ఈ రోజున ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ముందు మనిషిగా ఒక అధ్యక్షుడిగా కొన్ని సిద్ధాంతాలు విలువలు ఉండాలి ఎవరికైనా కూడా. సరే, ఇప్పుడు పొత్తుల గురించి అంటారా, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకు రాజకీయమే. కానీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నావు నువ్వు? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నీ నోటి ద్వారానే మీరే చెప్పి పాచిపోయిన లడ్లు ఇస్తున్నారా? చస్తే బీజేపీలో కలము, పోతే పోతాం, తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెడతాం. అంటే ఈరోజు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెట్టినట్టే కదా. మరి ఏ రకంగా అంటే ప్రజలు ఎలాగో ఆయన సమ్మతించట్లేదు, తిరస్కరించారు ఆల్రెడీ. కనీసం నిన్ను నమ్ముకున్న సినీ అభిమానులకు నేను సమాధానం చెప్పగలుగుతారా? పోని కొద్ది గొప్ప రాష్ట్ర ప్రజలు చెప్పగల ఆయన అన్న మాటలు ఒకసారి మనం వినాలి. ఎందుకంటే అంటే మీరు ఇలాంటి వాక్యాలు, తీవ్ర వాక్యాలు చేసినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల్ని నమ్మించి వాళ్ళని సమ్మతించి మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు రాజకీయ నాయకుడిగా ఒక నాయకుడికి ఎదగగలుగుతారు. అది వదిలేసి కనీసం కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నిలబడితేనే నీ వెనక అభిమానులు కానీ ప్రజలు కానీ నిలబడతారు. వచ్చిన కొద్ది గొప్ప కష్టాలకి కొద్దిగా అధికారం దూరమైంది కదా అనేసి తట్టుకోలేక 6-7 నెలలోనే మళ్ళీ ఇంకో పార్టీ చింతన చేరి మీరు ప్రజలకు ఏం చెప్తారు? లేకపోతే మన కొంచెం రాజకీయ విలువ బొల్లిశెట్టి సత్యనారాయణ గారు కానివ్వండి, వాళ్ళు ఉన్న మరి ఒక వేరే ఇతర నాయకులు కానివ్వండి, మన శంకర్ గారు కానివ్వండి, వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? బహుశా ఈరోజు పార్టీ నాయకుడు వాళ్ళు ఎన్న సమర్థించవచ్చు, లోపల వేరే ఉండొచ్చు. కనీసం మీరు అన్న మాటలకి ఏమన్నా విలువ ఉంది ఈ రోజున? ఏ పాచిపోయిన లడ్లకి ఈరోజు తేనె పూసారు, నెయ్యి పూసారు, ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పండి. కాబట్టి ఇక్కడ పొత్తుల గురించి మీరు ఎవరితో, మీరు వీళ్ళేమి ఈరోజు కొత్తగా విడిపోయినాము కలిసామని నాటకాలు ఆడుతున్నారు? మేము ఏ రోజు నుంచో చెప్తున్నాం, ఈ ముగ్గురు పాత మిత్రులు, రహస్య మిత్రులు, శాశ్వత మిత్రులు, శాశ్వత మిత్రులు దూరం పెడతామని అయితే ఉండదు సార్, అది ఏమీ ఉండదు. మీరు చూడండి, మేము ఆ రోజు కూడా చెప్పాం, ఏ రోజున బీజేపీ టీడీపీకి సంబంధించిన 4 రాజ్యసభ సభ్యులు ఆ దర్జాగా వెళ్ళి కలిసిన రోజునే చెప్పాము, ఇది ఎప్పటికైనా శాశ్వత మిత్రులను పార్లమెంట్లో ప్రకటించారు, కాకపోతే కొంతకాలం రహస్య మిత్రులుగా ఉంటారు, కొన్ని రోజులు పరోక్ష మిత్రులుగా ఉంటారు. వీళ్ళ అజెండా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించాలి. నిలువరించలేరండి, ఆయనకు ప్రజాభిమానం ఉంది, పార్టీల అభిమానం అక్కర్లేదు. మనం ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ అధ్యక్షుడైనా ప్రజల మనసు గెలుచుకున్న రోజున మీరు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. పార్టీలను నమ్ముకొని స్వప్రయోజనం నమ్ముకుంటే ఏ రోజుకైనా మీరు సమాధి కావాల్సిందే తప్ప రాజకీయంగా మీరు ఏదో ఆశించి చెల్తున్నారు, రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనేది మనం స్పష్టంగా తెలియబోతుంది. రాష్ట్రంలో ఒక తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరిస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి తామే ఆల్టర్నేటివ్ అనేటటువంటి ప్రకటన ఈ కూటమి యొక్క లక్ష్యాలని
పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు స్పష్టంగా ప్రకటన చేశారు. ముఖ్యంగా గతంలో పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేశారు. ముందుగా ఆ విమర్శలు ఎలా ఉన్నాయనే చూద్దాము. ఒకరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాలెగాళ్ల పాలన అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తే, గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు అనేటటువంటి తారస్థాయికి వెళ్ళాయి, అందువలన రాష్ట్రానికి మరో ఆల్టర్నేటివ్ కావాలంటూ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టంగా చేశారు. అసలు ఈ కూటమి లక్ష్యాల్లో ఇవి రెండు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ముందుగా ఆ ప్రకటనలు వారు చేసినటువంటి ప్రకటనలు చూద్దాం. తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద కూడా కలిసి పోరాడాలి. ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పెట్టుబడి పెట్టి గుత్తాగా అమ్ముకోవాలని చేసేటువంటి ప్రయత్నాలు సాగకూడదు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అవినీతి రహిత అభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు జనసేన, భారతీయ జనతా పార్టీ మరి కలవడం అనేటువంటిది ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన ప్రభుత్వాన్ని స్థాపించినట్టు ప్రజలు తెలిసిపోయారు. పాలుగొన్న రోజు ఇప్పుడు అంతకుముందు ఈరోజు ప్రజలు తృతీయ పంచాలన్నారు. ఆ పంచాలను భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ అందించుకోరు. మనకి ముందుకు తీసుకెళ్ళి అందరికీ అందరం ఉండటం, ఈ కళకు అందరం ఉండటం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి బొలిశెట్టి సత్యనారాయణ గారు, జనసేన పవన్ కళ్యాణ్ చచ్చినా బీజేపీతో కలవం అంటూ చేసినటువంటి ఒక ప్రకటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఇప్పుడే వినిపించారు. తాజాగా చూస్తే కనుక దానికి తద్భిన్నంగా బీజేపీ జనసేన కలిసి వెళితేనే రాష్ట్రానికి ప్రయోజనం అనేటటువంటి పొత్తు దిశలో చేసుకున్నటువంటి సంయుక్తమైనటువంటి ప్రకటన కూడా మనం చూసాము. ముఖ్యంగా జనసేన మీద ఎదురవుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో గత కొంతకాలంగా చూస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు జనసేనని టార్గెట్ చేస్తోంది, దాడులో విమర్శలో తీవ్రంగా టార్గెట్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అండదండలు పార్టీ మనుగడకు లేదా అస్తిత్వానికి పోరాటానికి అవసరమని పవన్ కళ్యాణ్ భావించడం వల్లే ఈ పొత్తు కుదిరింది. నిస్సహాయమైనటువంటి స్థితిలోనే పవన్ కళ్యాణ్ జనసేనాని బీజేపీతో చేతులు కలిపాడు అనేటటువంటి విమర్శ వినవస్తుంది. దీనికి మీరు ఏమని సమాధానం చెప్తారు? ఒక రాజకీయ ప్రయోజనం కోసం, ఇమీడియట్ రాజకీయ ప్రయోజనం కోసము ఈ పొత్తు కుదిరిందా? సాయిరామ్ గారు, నేను వివరణ ఇచ్చేటప్పుడు మధ్యలో మిగతా వాళ్ళని ఇంటర్వ్యూని అబద్ధం చెప్పండి. సో నేను కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా చెప్పినా పర్వాలేదు, ఎస్పెషలీ టీడీపీ అండ్ వైసీపీకి. ఇప్పుడు ఆయన ఒక క్లిప్ చూపించి మేము చచ్చినా బీజేపీతో కలవం, ఎస్ ఈ రోజుకి చెప్తున్నాం చచ్చినా బీజేపీతో కలవం, అర్థమైందా? ఈ పార్టీ జనసేన పార్టీగానే ఉంటుంది, జనసేన బీజేపీతో అలయన్స్ అవుతుంది, మిగతా పార్టీలతో ఏమైనా అవసరమైతే ఎప్పుడైనా అలయన్స్ అవ్వాల్సి వస్తే అవుతుంది, లేదు అది పరిస్థితిని బట్టి డిసైడ్ అవుతుంది. చచ్చినా బీజేపీతో కలవం అంటే అంటే మెర్జ్ చెయ్యమనే ఉద్దేశంతో చెప్పారు ఆయన, అంటే విలీనం చెయ్యమనేది ఉద్దేశం అంతే తప్ప ఈ ఈ పొత్తులు లేవు రా పొత్తు ఇవన్నీ లేవు అని కాదు. అసలు యాక్చువల్గా మా ప్రారంభమే బీజేపీతో స్టార్ట్ అయ్యి ఆ మధ్యలో గ్యాప్ రావడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ మాకు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి, వాళ్ళని తీసుకొచ్చి మేము పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను, కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళలేదు. అయితే ఆ వచ్చిన తర్వాత సపోర్ట్ మనస్ఫూర్తిగా ఇస్తే ఈయన ఇష్టానుసారం రాజధాని విషయంలో ఇంత భూమి ఎందుకు అంటే మీకు తెలియదు, ఇంత నెక్స్ట్ బలవంత భూసేకరణ వద్దు, అప్పుడు కూడా సెక్షన్ 30 సెక్షన్ 144, అప్పుడు పోలీసులు బలప్రయోగం, అప్పుడు ప్రతి ఊరికి ఒక ఆర్డీఓ, అప్పుడు అంతా చేశారు. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, మేము ప్రతిపక్షంలో లేము,
ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏం పడుకున్నారో ఏం చేస్తున్నారో మరి నాకు అర్థం కాలేదు. ఏది ఆశించి సైలెంట్గా ఉన్నారో ఆ రోజు, ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు తెగించలేదు, ఆ రోజు శాసనసభలో ఎందుకు మూడు రాజధానులు కావాలని చెప్పలేదు, ఆ రోజు శాసనసభలో ఎందుకు ఈ అక్కడ అగ్రికల్చర్ చేస్తాం దీన్ని అగ్రికల్చర్ క్యాపిటల్ చేస్తామని అనలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా నాకు అక్కర్లా. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలో 30,000 ఎకరాలు కావాలి, నడిబొడ్డునే రాజధాని ఉండాలి, అవన్నీ చెప్పి ఇప్పుడు ఎందుకు ఒక చివరిన రాజధాని కావాలనుకుంటున్నాడో, ఏ ప్రతిఫలం ఆశించి ఏ ఇన్సైడ్ ట్రేడింగ్ ఆశించి చేసుకున్నారో ఈ రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు వివరం అక్కర్లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయం ఇది, క్లారిటీ. నెంబర్ 2 ఏమంటే, ఈ తెలుగుదేశంతో మేము పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి అండి మాకు దినదినం ఒక అంటే ఆ రోజు ఎందుకంటే రాష్ట్రం గురించి, ఆ రోజు తెలుగుదేశంతో పొత్తు కేవలం రాష్ట్రం గురించే, రాష్ట్ర అభివృద్ధి గురించి, విడిపోయిన రాష్ట్రాన్ని ఆయన అయితే ఏమైనా చేస్తాడన్న ఉద్దేశంతో పెట్టుకుంటే అది ఒక మాకు రెండేళ్లలోనే మాకు తెలిసిపోయింది పరిస్థితి ఏమవుతుందో అక్కడ. వాళ్ళు రకరకాలుగా భూదందాలు చేసుకోవడం, ఎక్స్ట్రా ల్యాండ్స్ చుట్టుపక్కల అలర్ట్ చేసుకోవడం, సొంతంగా చేసుకోవడం, ఇవన్నీ కనబడుతున్నాయి. కనబడే ఆ రోజు మేము ఓపెన్గా పైకి వచ్చాం. మేము భవిష్యత్తులో ఒకటి చెప్తున్నామండి, తెలుగుదేశంతో ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రసక్తి కానీ ఆఖరికి అలయన్స్లో వచ్చే ప్రసక్తి కానీ ఉండదు. ఒకవేళ బీజేపీ తెలుగుదేశాన్ని కూడా కలుపుకొని పోదామంటే ఆ రోజు డెఫినెట్గా జనసేన పైకి వస్తుంది మీ ద్వారా నేను చెప్తున్నాను ప్రజలందరికీ. ఎందుకంటే జనసేన ఎప్పుడూ స్వయంగా బతకడానికో ఎదగడానికో ప్రయత్నించలే, ప్రజల విషయంలో ప్రజల గురించి పెట్టారు. ఆయన ప్రతి ఒక్కడికి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఒకటే సలహా ఇచ్చారు, మీరు అధికారం గురించి అయితే రాకండి, నేను ముఖ్యమంత్రి అయిపోతాను మీరు మంత్రులు అయిపోతానంటే రాకండి, మనం సుదీర్ఘ పోరాటం చేస్తాం, ఒక 25 సంవత్సరాల్లో ప్రజలను మార్చాలి, ఈ ఓట్ ఫర్ నోట్ పక్కకు పోవాలి, ఈ సారాదంతా పక్కకు పోవాలి, విద్యార్థులు యువత రాజకీయాల్లోకి రావాలి, భవిష్యత్తు వాళ్ళకి కావాలి, ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించబడాలి. ఆయన ఉన్నతమైన ఆశయాలు, ఆయన ఆశయాలు ఈ రాజకీయ పార్టీలు ఏటికి లేవు. సో అటువంటి అది తీసుకొని వస్తే ఇక్కడ ఏమైంది, అక్కడ బంధుప్రీతి, అక్కడ ఒక తండ్రి కొడుకు ఆ తాలూకా వర్గం ఆ గొడవ, ఇక్కడ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారేమో వారసుడిగా వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఆయన అన్ని రకాలుగా ప్రామిసులు చేసి ఆకాశాన్ని ప్రామిస్ చేసేసి ఇప్పుడు ప్రజలు అడుగుతారనే ఉద్దేశంతో రోజుకు ఒక సమస్య ప్రభుత్వమే సృష్టించడం. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ రాజకీయాల్లో అలా జరగదు, ప్రతి ప్రభుత్వ సమస్యని ప్రభుత్వమే సృష్టిస్తుంది. ఇసుక సమస్య కానీ, రాకపోతే రాజధాని సమస్య కానీ, రాకపోతే రిజర్వేషన్ల సమస్య కానీ, అన్ని ప్రతిదీ జీవో రిజర్వేషన్ అయిపోతుంది, రేపు కొట్టేస్తాం, మేము చేసేస్తాం అన్నారు, ఏం చేశారు, కొట్టేశారు, ఇప్పుడు రాజధాని మార్చేస్తాం అన్నారు, వీళ్ళు మార్చడానికి వీళ్ళు తరం అవుతుందా, కాదు. కానీ నేను చెప్పేది ఏమంటే బీజేపీతో అలయన్స్ విషయంకి వచ్చేసరికి బీజేపీకి అవినీతి మచ్చలేదు, మాకు అవినీతి మచ్చలేదు, వాళ్ళ మీద కేసులు లేవు, మా మీద కేసులు లేవు. ఎవరైనా కేసులు ఉన్న వాళ్ళు టీడీపీ నుంచి అక్కడికి వెళ్తే వాళ్ళు ఇదివరకే చెప్పారు మద్దతు గురించి, వాళ్ళు తీసుకున్నా వాళ్ళు ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుతామని. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఈ కేసులు ఉండడం వల్లే వీళ్ళిద్దరు కూడా అక్కడ రాజధాని అక్కడ మానేసి 10 ఏళ్ళు ఉన్న రాజధాని వదిలేసి ఇక్కడ కడావుడిగా ఆయన పరిగెట్టుకు వచ్చాడు. ఓట్ ఫర్ నోట్ కేసులో ఇక్కడ ఈయన కేసులు ఉండబట్టే నిలదీసి అడగలేక కాళ్ళు పట్టుకుని బేరానికి వచ్చాడు. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంకి వస్తే ఆ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయం గురించి గట్టిగా డిమాండ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఎవరు నిలబడ్డారండి, ఈ జగన్మోహన్ రెడ్డి నిలబడలేదు, అక్కడ చంద్రబాబు నాయుడు నిలబడలేదు, ప్రజలు కూడా మాకు కావాలని రోడ్డు ఎక్కలేదు. నేను చెప్పేది ఏంటంటే ప్రజలు ఏది కోరుకుంటే దాని గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు, వస్తారు, రోడ్డు మీద నిలబడతారు. అలాగే రైతుల విషయానికి వస్తే బొలిశెట్టి గారు చిన్న మాట, చిన్న మాట, బొలిశెట్టి గారు నమస్తే. ప్రత్యేక హోదా నిరా దీక్ష చేస్తా అన్నాడు ఆయన ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా గురించి ఇంగ్లీష్ లో మాట్లాడాడు. మీరు ప్రజలు కోరుకోవట్లేదు, లేదని మాత్రం మీరు అనకండి, మీరు చాలా పెద్దవాళ్ళు. వైసీపీ మాత్రమే సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, సత్యనారాయణ గారు చేసింది తెలుగుదేశం వైసీపీ లేదు, మీరు ప్రజలు కోరుకోవట్లేదు అన్న దాని మీదే నేను మాట్లాడాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఈ పొత్తు కుదుర్చుకోవటం మీకు ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించడం లేదు, ఒక సన్నిహితమైనటువంటి సత్సంబంధాలను కోరుకుంటున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది.
మరోవైపు టీడీపీ అధినేత కూడా తన మనసు మార్చుకున్నటువంటి ధోరణిలో ప్రకటనలు చేశారు. అయినప్పటికీ జనసేనతోటి మీరు పొత్తు కుదుర్చుకోవడానికి కారణం ఏంటి? అందులోని ముఖ్యంగా రాష్ట్రంలో తొలిసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి బీజేపీని విమర్శించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, తిరుపతిలో కావచ్చు కాకినాడలో కావచ్చు తీవ్రంగా విమర్శించి బీజేపీని ఇరకాటంలో పెట్టి ఆ తర్వాత టీడీపీ బీజేపీ పొత్తు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో విచ్ఛిన్నం కావడానికి కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి విమర్శలు కూడా ఒక కారణం అనేటటువంటి వాదన ఉంది. ఈ పరిస్థితుల్లో మూడు పక్షాలు మీ పొత్తు కోసం కొంత సానుకూలత ఉన్న పరిస్థితుల్లో జనసేనతో ఎందుకు పొత్తు కుదుర్చుకున్నారు? నిజంగా మీకు అంతటి బలం అంటే అటు 40% 50% ఓట్లతో రెండు పార్టీలు ఉన్నప్పుడు కేవలము 7-6% ఓట్లతో ఉన్నటువంటి జనసేనతో కలిసి వెళ్ళడంలో బీజేపీ వ్యూహం ఏంటి? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మా ప్యానలిస్టులకి అందరికీ, చూస్తున్న వ్యూయర్స్ అందరికి కూడా శుభోదయం. ఒకటి, మీరు పర్సంటేజ్లు తీమాగండి. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదన్నా మార్చేస్తారు. 2014లో 115 సీట్లు వచ్చిన 23 సీట్లుగా వచ్చాడు ఆయన. మనం ఎప్పుడు పర్సంటేజ్లు అంచనా వేసి రాజకీయాలను అసెస్మెంట్ వేయలేము. అలాగని వీళ్ళకి ఎక్కువ ఉందా అంటే, రెండు ప్రాంతీయ పార్టీలు, బలమైన రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో నేను కూడా అదే అంటానండి. ఒకసారి కలిసి ఈ మూడు పార్టీలు కలిసి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి 1.5% రేషియో ఆఫ్ ఓట్స్ ప్రభుత్వాన్ని కోల్పోయేటట్టు చేసింది. అది ఎంత తేడా వచ్చిందో కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ 10% ఓట్లు వచ్చి తేడా వచ్చినటువంటి దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓట్ల శాతంతో అధికారాన్ని ఎంత ఎటుపక్కన ఎంత నిలబెట్టవచ్చు, ఎటుపక్క ఎంత పడిపోవచ్చు అనేటి గ్రాఫ్ అనేది క్లియర్ కనపడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే 2014-19 అనుభవం ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి అనుభవాన్ని ప్రజలు భావించి ఇచ్చినటువంటి పరిస్థితి, ఆయన యొక్క వయోభారంతో నీరు గారిపోయినటువంటి పాలన కానీ, తర్వాత వాళ్ళ అవినీతి, అధికార దుర్వినియోగం, మదమెక్కిన ఏనుగుల్లాగా ప్రజల మీద, ప్రతిపక్షాల మీద వాళ్ళు దాడి చేసినటువంటి విధానం, దానివల్ల ప్రజలు వాళ్ళని తిరస్కరించిన పద్ధతి. అయితే కొత్తగా ఈ యువ ముఖ్యమంత్రి అని చెప్పని ఇప్పుడు అమలు అవుతానటువంటి ఆచరణలే చేస్తాను, లేకపోతే మడిని తిప్పను మాట తప్పను అని చెప్పినటువంటి మాటలన్నీ నమ్మి నవరత్నాలకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు 101 సీట్లు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో అది వచ్చిన కొద్ది నెలల్లోనే తేటతల్లమైంది పరిస్థితి. ఇది చేతగానేటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఇక్కడ ధన దుర్వినియోగం జరుగుతుంది, లేకపోతే ప్రజల ఆకాంక్షలన్నీ కూడా ఆవిరైపోయినాయి, అభివృద్ధి ఆగిపోయినటువంటి పరిస్థితులు. ఇవాళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి బర్నింగ్ ఇష్యూ, అమరావతి రాజధాని వైజాగ్ వెళ్ళటం అనే దాని కార్యక్రమం తీసుకున్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ఇచ్చినటువంటి స్లోగన్స్ ఏంటి, ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏంటి, చేసినటువంటి పనులు ఏంటి, ఎందుకు మాట తప్పారు, దీని మీద ఎవరు ఈ అంశాన్ని తీసుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళాలా, ప్రజలు బాధపడుతున్నారు పక్కన, అక్కడ కూర్చొని టెంట్లో మహిళలు సైతం వచ్చి, పిల్లలు సైతం వస్తే రోడ్డు మీదకి వచ్చినటువంటి మహిళల్ని, పిల్లల్ని పోలీసులు కొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అధికారంలో లేనప్పుడు ఏదైతే ఓదార్పుతో ప్రజలు అండగెళ్ళినటువంటి ముఖ్యమంత్రి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ అదే బాధుడు తగులుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు రాజశేఖర రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం ఎందుకు చచ్చినా గాలమో బతికినా గాలమో అని ఆయన మాట్లాడిన దాన్ని వీలు సాక్ష్యంగా తీసుకొని ఇవాళ ఎవరిని శత్రువుని చూసి భయపడాల్సిన అవసరం లేదు. 151 సీట్లు వచ్చిన వాళ్ళు జాందోబాయ్ మీరు చేసేదే మీరు చేసుకోండి మాకేం అవ్వదని చెప్పని ఆయన ముక్కు నాయకుడిలాగా చెప్పాల్సిన పరిస్థితి. ఇవాళ అది వదిలిపెట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి, మీరు ఎందుకు అంటున్నారండి, నేను ఎందుకంటే ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా గొడవ చేసి మళ్ళీ ఆ ప్రాజెక్టుకి ఓపెనింగ్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజలు అన్నీ చూస్తూనే ఉంటారు ఇక్కడ. జగన్మో ఇవాళ మనం ప్రతిపక్షాలుగా ఏ ఉద్యమం అయితే ఉందో దాన్ని భుజం వేసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన చెప్పింది, సత్యనారాయణ గారు చెప్పింది ఒక పాయింట్ యాక్సెప్టబుల్ పాయింట్. అది ఆయనకి కరప్షన్ ముద్ర పడలేదు, అటువంటి మరకలు ఆయన పడలేదు. భారతీయ జనతా పార్టీకి ఉంటే అండి, ఎప్పుడు ఎవరు అవుతారో, రాజు ఎవరు అవుతారో, బంట ఎవరు అవుతారో ఎవరు చెప్పలేము. అట్లా మనం ప్రజలు ఎవరికి ఆశీస్సులు ఇస్తారో, ప్రజలను ఎవరు ఆశీర్దిస్తారో మనం ఎప్పుడూ చెప్పలేము. మనం చేసినటువంటి పనులు, మన వ్యక్తిత్వం, మన ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి భావన వాళ్ళకి మాకు అండగా ఉంటాడో నమ్మకంతో చేస్తారు. విడిపోయిన రాష్ట్రానికి దిక్కవుతాడు అనుకున్న ఆయన ఏం చేశాడు చూశారు, కాదు బాబు నీ వల్ల కాదని చెప్పని నాకు ఒకసారి అవకాశం ఇవ్వనంటే వాళ్ళకి ఇచ్చారు. ఆ మాత్రాన్ని మనం తొట్టుపాటు పడిపోవాల్సిన అవసరం లేదు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒకసారి నవ్వినవాడు ఇంకోసారి ఏడవాల్సి వస్తుంది, ఒకసారి ఏడిచినవాడు ఇంకోసారి నవ్వాల్సి వస్తుంది. ఇది కామన్ రాజకీయాల్లో. ఆయన చెప్పినటువంటి మాట మేము మాకు మచ్చలేదు, ఆయన మచ్చలేదు, ఇవాళ మేము స్వాగతిస్తున్నాం జనసేన పార్టీ ఆలోచనని. వాళ్ళు మాతో పాటు కలిసి వెళ్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, మేము ప్రజల కోసం వెళ్తున్నటువంటి విధానంలో మాతో కలుపుకుని వెళ్తాం. ఇసుక ఉద్యమంలో వాళ్ళు చేశారు, మేము చేశాం, కానీ మేము తెలుగుదేశంతో పార్టీతో కలిసి చేయలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి వెళ్ళింది, ఇది ప్రజలు చూశారు. ఇది కానీ ఇష్యూలో మేమేమన్నా అంటే ప్రజా వ్యతిరేకం జరుగుతున్న పాలన పట్ల మన ఆలోచనలు ప్రజల్లో తీసుకెళ్లేటప్పుడు ఒక విధానం కలిసేటప్పుడు కలిసి వెళ్తాయి. పూర్తిగా భావజాల వ్యతిరేక తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి విడదీయలేనంత గొయ్య విపరీతంగా ఉంది మా ఇద్దరి మధ్యలో.
మేము తెలుగుదేశం పార్టీతో కలవమని మా పెద్దలందరూ కూడా స్పష్టం చేశారు క్లియర్ గా. తెలుగుదేశంతో పార్టీతో కలవటానికి కూడా ఎవరు వచ్చే ధైర్య సాహసం కూడా చేశారు. అంటే బీజేపీపై ఇంకా అనుమాన మేఘాలు తొలగలేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వైసీపీ తోటి టీడీపీ తోటి తెర ముందు కానీ తెర వెనుక కానీ ఇప్పటికి సంబంధాలు లేవు, భవిష్యత్తులోనూ కూడా ఉండవు అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. ముందుగా దానికి సంబంధించి ఆయన చేసినటువంటి ఒక ప్రకటన, సునీల్ దియోదర్ దేవదర్ చేసినటువంటి ఒక ప్రకటన చూద్దాము, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది. ఆర్ గోయింగ్ టు ఫార్మ్ కంప్లీట్ మెజారిటీ గవర్నమెంట్ ఇన్ 2024 ఎలక్షన్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ఇఫ్ అండ్ బట్ ఇన్ మై మైండ్. We are confirmed that the way this present government is working, in very short period of time, Jagan Mohan Reddy Garu's government has failed to fulfill the aspirations of the people of the state. Chandrababu Naidu Garu has already failed. And again, one more thing I want to make it clear, time and again I have said and again I am telling, no question of any type of alliance with Telugu Desam Party in this state. No question. Similarly, no question about any type of alliance with YSRCP. Parde ke samne bhi nahi hai, parde ke piche bhi nahi hai. Party ka koi understanding nahi hai. No understanding with any party, YSRCP or TDP party. Alliance is with Janasena. It is ideological alliance. తెర ముందు కానీ తెర వెనుక కానీ మాకు సంబంధాలు పెట్టుకోమని ప్రకటించాల్సిన పరిస్థితి వైసీపీతో టీడీపీతో. అంటే ఇంతవరకు కూడా ఆ రకమైనటువంటి అనుమానాలు బీజేపీ మీద ఎందుకు వచ్చాయి? అది చెప్తాను. ఒకటి మీకు ఫస్ట్ ఆ వ్యక్తి గురించి చెప్పాలి. మీకు సునీల్ దేవదర్ అనే ఆయన ఈ రాష్ట్రానికి వ్యవహారాలకి కో ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇంతకు ముందు ఆయన త్రిపురలో ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు. అజరామరంగా సాగుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ పాలన, అక్కడ మాణిక్ సర్కార్ యొక్క ప్రభుత్వానికి 2003 భారతీయ జనతా పార్టీ త్రిపురలో గిరిజనుల మధ్య పోటీ చేస్తే 0 రిజల్ట్ వచ్చినటువంటి దాన్ని 2018 ఎన్నికల నాటికి అధికారంలో తీసుకొచ్చినటువంటి అతని గురించి తెలియాలంటే రెండు, సునీల్ దేవదర్ గారి యొక్క మాటలో అంతర్యామం కూడా చెప్తాను. ఇవాళ భారతీయ జనతా పార్టీని పాచికల్లా వాడుకున్నారు ఈ రెండు ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు. తెలుగుదేశం 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పక్కన ఉన్నామని చెప్పని వైఎస్ఆర్సీపీ యుద్ధం చేసింది. 2014 చివరిలో తెలుగుదేశంతో పార్టీ కట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీతో ఉన్నామని చెప్పని అట్లా యుద్ధం చేసింది. ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతున్నారంటే అమరావతి వైజాగ్ వెళ్ళిపోవడానికి మోడీ గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు అండర్ వర్క్లో జరుగుతుంది కాబట్టి అమరావతి వైజాగ్ వెళ్ళిపోతుంది. ఇది తెలుగుదేశం వాళ్ళ మాట. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ బీజేపీలోకి వచ్చి వైఎస్ఆర్సీపీని తిడుతున్నారు, బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కాబట్టి తెలుగుదేశం ఎజెండా బీజేపీ ఎజెండా ఊటైపోయింది, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాట. వీళ్ళిద్దరికీ భారతీయ జనతా పార్టీ చూస్తే చిచ్చు కొట్టే పరిస్థితి వచ్చింది. దాంతో ఏమొచ్చిందంటే ఇబ్బంది, వీళ్ళు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడానికి వీళ్ళ మీద వాళ్ళు కలుపుకొని వాళ్ళ మీద వీళ్ళు కలుపుకొని క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో వయసైపోయి పార్టీ మునిగిపోయిన పార్టీ, తెలుగుదేశంతో పార్టీతో సంబంధం లేదు. అదేవిధంగా విధానాలతో మేము ప్రజలకు ఆకాంక్షలు కల్పిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ప్రజల పక్షాన, ప్రగతి పక్షాన, ఈ దేశం పక్షాన, ఈ ఆర్థిక సమాజం పక్కన నిలబడటానికి మేము సిద్ధంగా ఉన్న దాంట్లో మాతో వచ్చినటువంటి పార్టీలు కలుపుకొని మేము ముందుకెళ్తాం. రఫీగారు ఒక్క నిమిషం, అంటే భారతీయ జనతా పార్టీ ఈ ప్రకటన చేసింది అంటేనే మీ ఒక స్పష్ట, మీరు ఇందాక గతంలో చెప్పినప్పుడు ఏం చెప్పారంటే టీడీపీతో కూడా కలిసి వెళ్ళొచ్చు అన్నారు. కానీ ప్రజల్లో ఒక విశ్వాసం, తర్వాత థర్డ్ ఫోర్సు తృతీయ ప్రత్యామ్నాయంగా తమను తాము నిరూపించుకోవాలంటే ఎవరితోటి కలిసి వెళ్ళడం అనేది ఒక స్పష్టం చేయాలనే ఉద్దేశంతో కావచ్చు. పొత్తు పొడిచినటువంటి మొదటి రోజులోనే ఆ క్లియర్ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూస్తారు? ఇంకోటి, గడిచిన నెల రోజులుగా రాజధాని ఉద్యమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది. రాజధానికి అంటే పునర్విభజన చట్టం ప్రకారం హోంశాఖకి రాజధాని ఏర్పాటుకు నిధులకు సంబంధించి, పునర్విభజనకి సంబంధించి రాజధాని ఏర్పాటుకు సంబంధించినటువంటి కమిషన్ వేయటము, తర్వాత నిర్మాణానికి సంబంధించినటువంటి హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రత్యేక బాధ్యత ఉంది. ఇప్పుడు మేము సంయుక్తంగా రాజధానిపై పోరాటం చేస్తామని వీళ్ళిద్దరూ చేసినటువంటి ప్రకటన ప్రభావంగా ఫలితంగా రాజధాని తరలింపుకి ఆటంకాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజధాని తరలింపు ఆగిపోయేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు రెండు పార్టీలకి తెర వెనుక తెర ముందు మాకేం సంబంధం లేదు అని చెప్పారు కదా. అయితే ఇక్కడ ఒకటైతే క్లియర్ అయింది, అధికారంలో ఉన్న వైసీపీతో మాత్రం
దూరమయ్యే పరిస్థితి క్లియర్ కనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పోరాటం అంతా కూడా టీడీపీ అని కూడా స్పష్టంగా చెప్పారు. నేను చెప్పేది ఇది ఆ కాంటెస్ట్లోనే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పోరాటము వైసీపీ మీద, బీజేపీ కూడా వైసీపీ మీద ఈ రాజధాని విషయంలో కానీ ఇతర విషయాల గురించి చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఇక వైసీపీని టార్గెట్ చేశారంటే వైసీపీ కోరుకుంటున్నటువంటి ఆంతరంగికమైనటువంటి స్నేహానికి బ్రేక్ పడిందని మనం చెప్పుకోవచ్చు. ఇది నిన్న జరిగినటువంటి పరిణామాలు. ఇక తెలుగుదేశంతో అనేది ఎప్పుడు వస్తుంది? తెలుగుదేశం ఎన్నికలు వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు స్థానిక ఎన్నికలు లాంటివి స్థానిక ఎన్నికలు జరగాలిగా, ఇది చాలా ఉన్నాయి కదా. తెలుగుదేశంతో పొత్తు అనేది కానీ పోర్ అనేది కానీ జనరల్గా అది ఎన్నికలప్పుడే ఉంటుంది. అప్పుడు కలుస్తారా లేదా అన్నప్పుడు నిర్ధారించుకోవాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద పోరు అయితే మాత్రం ఇద్దరు చేస్తున్నారు కాబట్టి అంటే కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలకి కొంత బ్రేక్ పడినట్టే వైసీపీకి దీనికి. అది క్లియర్ కట్గా నిన్న అర్థమైంది ఈ పయనంతో. అది ఆ తర్వాత మీరు చెప్పినటువంటి విషయము, ఈ 30 రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో ప్రజలందరూ కూడా మోడీ గారి మాస్కులు వేసుకొని కూర్చున్నారు. మీరు జోక్యం చేసుకోండి మహాప్రభు మేము అన్యాయం అయిపోయామని చెప్పి ఆక్రందనలు చేశారు. పోలీసులు చేసినటువంటి జులుం కానీ పోలీసులు చేసిన దాష్టికాలు కానీ చూసి హైకోర్టు స్పందించింది సార్. మహిళా కమిషన్ స్పందించి ఇద్దరిని పంపించారు. మానవ హక్కుల కమిషన్ కూడా కేంద్రానికి బాధ్యత ఉంది. నేను అనేది రాజధాని తరలించవద్దు అని కేంద్రం చెప్పొద్దని నేను అంటలా. అసలేం జరుగుతుంది అనేటువంటి ఒక నివేదికని కేంద్ర హోంశాఖ అడగొచ్చు. అది అడగలేదనేది ఇవాళ చర్చ. అయితే నిన్నటి వరకు ఏమైంది, వాళ్ళు ఏమంటున్నారు, మేము కేంద్రానికి చెప్పే చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంటుండే. ఇందాక మీరు చెప్పారు కదా ఈ వాదనలు కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ రాజధాని తరలింపు మీద మనం ఎంత ప్రయత్నం చేసినా అది టీడీపీకే ఉపయోగపడుద్ది, మనకు ఉపయోగపడదు. ఎందుకంటే మనం బలహీనంగా ఉన్నాం. ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాడిని మనం చేర్చుకుంటే ఇప్పుడు పోరు చేసి ఏదైనా కేంద్రం ఏదైనా ఆగితే అది మా ఖాతాలో కూడా కొంత పడుతుంది అనేటువంటి స్ట్రాటజీతో ఇప్పుడు అర్జెంట్ గా ఎన్నికలు లేకపోయినా ఒక నిమిషం సార్ అర్జెంటుగా పొత్తు పెట్టుకున్నారంటే ఈ రాజధాని విషయంలో కూడా రాజకీయాన్ని ఆలోచించారు ప్రజా ప్రయోజనాల కంటే కూడా అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు వారు చెప్పినట్టుగా కన్నా లక్ష్మణ్ గారు మౌన దీక్ష ఇస్తారు అక్కడ, ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. రైట్ చేశారు. మేము తెలుగు పార్టీ యాజ్ ఏ పార్టీగా బీజేపీ అధ్యక్షుడు ఈవెందో జేఎన్సీ లో కూడా తెలుగుదేశం పార్టీ కూడా పోరాడేసి పక్కన మౌన దీక్ష చేస్తారు. ఇండిపెండెంట్‌గా స్వాగతాన్ని స్వాగతిస్తారు నిర్ణయాన్ని. ఎవరు ఏ అభిప్రాయంతో ఉన్నారు అనేది స్థిరమైన అభిప్రాయం ఉండదు. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన 2 రోజులు అందరూ అన్నారు. చాలా విచిత్రమైన పరిస్థితి. బీజేపీ బాజీ గారు లాంటి వాళ్ళు కూడా రైట్ నేను ఏమంటా అంటే, రెండోది మహిళా కమిషన్, భారతీయ జనతా పార్టీ మహిళా కమిషన్ మహిళల మీద దాడి జరిగిన తర్వాత అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ అవర్ పార్టీ మా కమిషన్ వచ్చి అక్కడికి మొత్తం ఏం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీతో టీడీపీది కాదు కదా, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. అదే ప్రజలు తెలుసు ఆయన ఇప్పుడు ఆయన వివాదం వేరనుకోండి. అది రెండోది మోడీ మాస్కులు పెట్టుకున్నారు ఇవాళ ప్రజలు. అక్కడ మాకు ఓట్లు అయిపోయినప్పటికి కూడా మోడీ గారు కాపాడాలి అనేటువంటి ఆలోచన ప్రజలు వచ్చినందుకు మేము వాళ్ళంట ఉండాలని డిసైడ్ చేసి ఇవాళ మేము ఉద్యమాన్ని రూపకల్పన చేయడం కోసం మా నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆర్గనైజేషన్ లో ఉద్యమం జరుగుతుంది, దాన్ని మన అనలిస్టులు చూస్తారు చెప్తారు. అంత మౌన్ అంటే చాలా సైలెన్స్ డిస్కషన్ లో చూస్తా అంటే మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు చాలా నిద్రపోతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారే కనపడుతున్న పరిస్థితి అర్థమవుతుంది. మీరు అవినీతి, అధికార దుర్వినియోగం చాలాసార్లు మాట్లాడారు. మీరు అవినీతి గురించి 8 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. పీపీఎల్లో అవినీతి అన్నారు. పీపీఎల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఏమీ జరగలేదని చెప్పారు. పోలవరంలో అవినీతి అన్నారు. పోలవరంలో అవినీతి లేదని గజేంద్ర సింగ్ షెకావత్ గారు విజయసాయిరెడ్డి గారు అడిగిన దానికే చెప్పారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నిర్ణయించిన దాని మీదకే నిధులు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి ఎంక్వైరీ అవసరం లేదన్నారు. మరి ఈ రోజు మీరు కూటమి కాదు, మీరు ఎవరు చేసినా కూడా
చంద్రబాబు నాయుడు గారి గత 5 సంవత్సరాల పరిపాలన గురించి మీరు ఉటంకిస్తా మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం ఉంది. మిత్రులు అంటున్నారు, అందుకని అంటున్నాను. మీలో భాగస్వామైనటువంటి ఒక నిమిషం అండి, ప్రజలు తీర్పు ఇచ్చారు. మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పి చేశారో, ఈరోజు అవాస్తవాలని ఏ రంగం అధిగమిస్తున్నారో మీరు తెలుస్తూ ఉంది. అసెంబ్లీలో మాట ఇచ్చి కూడా మాట తప్పే మనుషుల్ని ఎవరైనా ప్రజలు క్షమిస్తారండి? మీరు దమ్ముంటే ఇప్పుడు రెఫరెండంకి వెళ్ళండి. రాజధాని మేము ఆ రోజున రాజధాని మార్చము, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇక్కడే కట్టుకున్నారు, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి చెప్పింది మీరు కాదా? ఈ రోజున నిజంగా మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఈ రోజు మీరు మేము రాజధాని మారుస్తాము అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మీరు మాట్లాడేసి మీరు మాట్లాడడం సేపు విన్నాం. చెప్పండి, మీరు ఆ మాత్రం మీకు కనుక గోపిక లేకపోతే మీరు ఎవరైనా మిమ్మల్ని రక్షించలేరు. మేము మాట్లాడతాండి, మీరు మాట్లాడతారు. చెప్పండి చెప్పండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి సార్. మీరు రాబోయే రోజుల్లో ప్రతి వారం వెళ్తున్నారు కదా, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అందుకే కదా మీరు కేంద్ర ప్రభుత్వం తోటి ప్రత్యేక హోదా మెడలు ఉంచుతా ఉన్నారు. మీరు మెడలు కాదు మొత్తం ఉంచేస్తున్నారు. ఈ రోజున ప్రత్యేక హోదా గాయబైపోయింది, మీరేమీ చేయట్లేదు. ఓకే, అట్లాగే నిన్న మీరు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు, 5,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన డబ్బులు గురించి అడగరండి. మీరు మీరు దేని గురించి ఒక నిమిషం మీరు రెండు రాజకీయ అందుకని మీరు ఇవన్నీ మర్చిపోయిన తర్వాత ఈ రోజు మీరు రాజధాని మార్చమని ఈ అమరావతికే మీరు అసెంబ్లీలో ఒప్పుకుని ఇన్ని మాటలు మాట్లాడటం, ప్రజలను మోసగించడం తప్పితే ఇంకేమీ కాదు. మీరు మీ గురించి ఆలోచించుకోండి. ప్రజల్లో ఈ రోజు మీరు ఇంత మాట్లాడుతున్నారు, మీరు కర్ఫ్యూ పెట్టుకుని ఎందుకు వెళ్తున్నారు అసెంబ్లీకి? మీరు ముద్దులు తిరిగి పెట్టారు కదా పాదయాత్రలో. ఈ రోజు మందడ ఊరిలోకి మీ రైతుల దగ్గరికి వెళ్ళాలి, మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యే కానీ, మీ ముఖ్యమంత్రి కానీ ఎందుకు రైతుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు? అదే తెలుస్తుంది ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో. తులసిరెడ్డి గారు నమస్తే. ముందుగా గత 5-6 నెలలుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ఒక నిస్తేజమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల తర్వాత రఘువీరారెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత తాజాగా కొత్త కార్యవర్గాన్ని రథసారథులు నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శైలజానాథ్ గారిని అధ్యక్షుడిగా, తర్వాత మిమ్మల్ని తులసిరెడ్డి గారిని అండ్ షేక్ మస్తాన్ వలీ గారిని అంటే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ ముఖ్యంగా సామాజిక కూర్పు లేదా సామాజిక సమీకరణలో న్యాయం చేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి నూతన బాధ్యతలు మీకు అప్పగించారు. ముందుగా మీ ముగ్గురికి కూడా అభినందనలు. అదే సమయంలో తాజాగా ఒక కీలకమైనటువంటి రాజకీయ పరిణామం రాష్ట్రంలో చోటు చేసుకుంది, కొత్త కూటమి ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా, అంటే రాష్ట్రంలో బలం రీత్యా చూస్తే అంతగా ప్రభావం కనిపించకపోయినప్పటికీ ఒక జాతీయ పార్టీగా ఈ పరిణామాన్ని మరొక జాతీయ పార్టీ బీజేపీ ఇక్కడ వేళ్ళు ఊనుకోవడానికి, పాతుకోవడానికి లేదంటే భవిష్యత్తులో అధికారం సాధించడానికి అవసరమైనటువంటి సరంజామాని, గ్లామర్ని సమకూర్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో తృతీయ ప్రత్యామ్నాయం మేమే అని ఒక రకంగా క్లెయిమ్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ పరిణామాన్ని కాంగ్రెస్ గతంలో ఎంతో వైభవం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎంతో వైభవం ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ పరిణామాన్ని ఎలా చూస్తుంది తులసిరెడ్డి గారు? సరే, యాక్చువల్గా వచ్చేసి బీజేపీకి మొదటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్దగా వెయిట్ ఉండే పరిస్థితి ఏం కాదు. చెప్పు వచ్చేసి ఏదో కొద్ది వరకు పరిమితమే కానీ ఓట్ల శాతం కానీ చెప్పే శాతమే. సరే, ఏదేమైనా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అది బలపడడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ అది సూర్ణ అవకాశం వదులుకున్నది. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పిందో బీజేపీ భవిష్యత్తు కూడా ఆంధ్రప్రదేశ్లో ముగిసిన అధ్యాయం అయిపోయింది. ఆ ప్రత్యేక ఎందుకంటే అది వెంకటేశ్వర సాక్షి గారు చెప్పింది, పార్లమెంట్ లో చెప్పింది, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది. అటువంటి దాన్ని మీద వెనక్కిపోయిన తర్వాత అది మెయిన్ గా వచ్చేసి వాళ్ళకు బలపడే అవకాశము, మేజర్ అవకాశం వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇంకా దాని మీద వాళ్ళు వచ్చేసి ముగిసిన అధ్యాయం చెప్పేసి వాళ్ళు స్టాండ్ అయినారు. దానికి ఏ అంశం కూడా ఈ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, ఇవన్నీ వాళ్లకు డెవలప్ అయ్యడానికి అవకాశం ఉండి పోగొట్టుకున్నారు. కాబట్టి బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో స్కోప్ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకు జస్టిఫికేషన్ లేదు, పొత్తుకు కానీ విలీనానికి కానీ జస్టిఫికేషన్ లేదు. ఎందుకు కలుస్తున్నారంటే
ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చిన అంటే ప్రత్యేక హోదా ఇచ్చారు కాబట్టి కలిసామంటే అర్థం ఉంది. మరి ప్రత్యేక హోదా కానీ చట్టంలోని ఏ అంశాన్ని అమలు చేయకుండా ఇప్పుడు బీజేపీతో ఆయన కలవడం అంటే అది ఆయన గురికి పెద్దగా జస్టిఫికేషన్ లేదన్నమాట. కాబట్టి పెద్దగా బీజేపీకి ఉపయోగం ఉండదు, ఆయనకు ఉపయోగం ఉండదు, కలిసి ఉన్న ఇద్దరికి ఉపయోగం ఉండదు నా అభిప్రాయం. తులసిరెడ్డి గారు, ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వం సహకారం లేకుండా రాజధానుల తరలింపు కానీ హైకోర్టు తరలింపు కానీ సాధ్యం కాదనే వాదన వినిపిస్తుంది. ముఖ్యంగా 2014 పునర్విభజన చట్టము, తర్వాత అందులో ఉండేటటువంటి ఆర్టికల్స్ సెక్షన్స్ దీని దృష్ట్యా ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలవడం, తర్వాత మేము రాజధానిని తరలించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించము, సాంకేతికంగానే చట్టపరంగా న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు ఈ పరిణామం ఏమాత్రమైనా దోహదం చేస్తుందా, ప్రభావం ఉంటుందా? అంటే ఇప్పుడు రాజధాని అమరావతిలోనే కొనసాగించాలి దాని మీద ఎక్సెప్ట్ వైకాపా అన్ని పార్టీల అభిప్రాయం ఒకటి కదా. ఒక బీజేపీ జనసేన కాదు, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కదా, ఆ అధికారంలో ఉండే పార్టీకి మరి పవన్ కళ్యాణ్ కలవకుండా కానీ వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు. మరి అది అధికారమే కానీ మెయిన్ గా అది ఎమ్మెల్యేస్ ఎంపీస్ కాదు కదా, వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ కాబట్టి చేయాలనుకుంటే చేయొచ్చు. దానికి అడిషనల్ గా పవన్ కళ్యాణ్ వలన పొత్తు పెట్టుకున్నా వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు. దానికోసం అయితే రాజధాని దానికోసం అయితే వాళ్ళు చేయొచ్చు. సరే అది ఒక అంశం కానీ ఓవరాల్ గా ఈ ప్రత్యేక హోదా చట్టంలోని అంశాలు ఏది కూడా అమలు చేయకపోవడం అనేది అది బీజేపీకి అవకాశం లేకుండా చేసిందన్నమాట. వాళ్ళు చేతి ద్వారా వాళ్ళ అవకాశం అంటే ఇక్కడ జాతీయ పార్టీలు రెండు అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే అదే వాదా తీసుకుంటే కనుక. ఇది ఇవ్వాల్సింది కేంద్రం, రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు కాదు, రాష్ట్రం కాదు. కాబట్టి అది కేంద్రంలో వాళ్ళన్న ఇవ్వాలా, బీజేపీ అన్న ఇవ్వాలా, మేమన్నా ఇవ్వాలా, అధికారంలోకి వచ్చే అవకాశాలు రెండింటికే కదా ఒకవేళ పొత్తులో కానీ సొంతంగా కానీ. తులసిరెడ్డి గారు ఒక మాట చెప్పండి, మన యాక్షన్ ప్లాన్ అంటే కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథులుగా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికి చూస్తే కనుక ఒక పార్టీ ఒక అస్తిత్వం కోసం పోరాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. పునరుత్తేజం చేయడానికి మీ కొత్త సారథుల యొక్క బాధ్యత ఏంటి? యాక్షన్ ప్లాన్ ఏమైనా సిద్ధం చేసుకుంటున్నారా? డెఫినెట్ గా ముందు వచ్చేసి పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం అనేది ఒకటి. రెండవది వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎప్పటికప్పుడు పరిదర్శనం చేసుకుపోతూ క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయడం అనేది ఒక రెండవది. తర్వాత డెఫినెట్ గా వచ్చేసి మాకు ఏ విభజన చట్టం అయితే కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఇబ్బంది కలిగించిందో అదే విభజన చట్టంతోనే మళ్ళా మేము వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో ప్రత్యేక హోదా కానీ లేకుంటే రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, కడప జిల్లాలో శైలాధ్వర్యంలో శీలత అంటే ఇవన్నీ పోలవరము, ఇవన్నీ కేంద్రమే చేయాలి. బీజేపీ అన్నా చేయాలా, మేమన్నా చేయాలా, వాళ్ళకి అవకాశం ఉండి అధికారం ఉండి వాళ్ళు చేయలేరు. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి వాళ్ళ కాంగ్రెస్ వస్తేనే చేస్తాది అనేది మేము ప్రజలకు చెప్పగలము, చెప్తే ప్రజలు కన్విన్స్ కాగలరు. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గత వైభవాన్ని సంతరించుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తన హిందుత్వ ఎజెండాని రాష్ట్రంపై ఫిక్స్ చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందా, జనసేనాని అండతోటి ఒక గ్లామర్ అంటే జనసేనానికి ఉండేటటువంటి ఆకర్షణ, నరేంద్ర మోడీకి ఉండేటటువంటి నాయకత్వ పటిమతోటి రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా సైద్ధాంతికంగా తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దేవదర్ చేసిన నిన్న చేసినటువంటి ప్రకటనలో ఆ కీలకాంశం పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది డిబేట్ బ్రేక్ తర్వాత డిబేట్ చేద్దాం.